జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పుణ్యతాండ గ్రామ పంచాయతీలో ఎస్ఆర్ఎస్వి కనాల్ పనులను పరిశీలించిన ఈ వెంకటేశ్వర్లు గొల్లచెర్ల రెవెన్యూ పరిధిలో ఉన్న కెనాల్ నంబర్ 26/L పనులను సోమవారం ఈ ఎం వెంకటేశ్వర్లు తనిఖీ చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం దగ్గర పడుతున్నందున కాలువ పనులను వేగవంతం చేయాలని కెనాల్ పనులు నాణ్యతగా ఉండాలని అధికారులను ఆదేశించారు కొంతమంది రైతులు నష్టపరిహారం రాలేదని ప్రస్తావించగా ప్రభుత్వం నుండి రైతులందరికీ నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందిందని దానికి సంబంధించిన వివరాలు నేడు ఏఈ సామ్రాజ్ రైతులకు వివరాలు చెప్తారని ఆయన అన్నారు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈఈ తెలిపారు ఎంపీటీసీ భూకేష్ శ్రీనివాస్ మాట్లాడుతూ డోర్నకల్ శాసనసభ సభ్యుడు డిఎల్ రెడ్జానాయక్ ఆదేశాల మేరకు పలుసార్లు అధికారులను ఆదేశించగా పనులను ప్రారంభించారని ప్రతిసారి మిషన్లు వచ్చినప్పుడల్లా పనులు మధ్యస్థితిలో వదిలేసి వెళ్లిపోతున్నారని ఈసారైనా పనులను పూర్తిగా చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డిఈ పోటయ్య ఏఈ సామ్రాజ్ రైతులు భూక్య కాశీరం భూక్య రమేష్ గుగులోతు సీతారాం భూక్య బిక్కు భూక్య వాసు తదితరులు పాల్గొన్నారు జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.